పదహారో తారీఖు సారీ వచ్చే నెల పదహారు నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నాడు నేడు పనులని ఈ లోపుగా పూర్తి చేయడం ఆ రోజున ప్రజలకు అంకితం చేయాలన్నటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్పు పిల్లల కోసం నాడు నేడుతో మంచి కార్యక్రమం చేపట్టామంటూ ముఖ్యమంత్రి అటు ఆదిమూలపు సురేష్ని అభినందించడంతో పాటుగా స్కూళ్ళు పునఃప్రారంభించాలని చెప్పి నిర్ణయించినటువంటి రోజునే రెండో దశ కింద అంటే పదిహేను వేలకు పైగా స్కూళ్ళని ఇప్పటికే తీర్చిదిద్దారు రెండో దశ పదహారు వేల స్కూళ్ళ పనులకు ఆగస్టు పదహారును ప్రారంభించడం అదే సమయంలో విద్యా కానుక కిట్లను కూడా అందించాలన్నటువంటి ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పటిదాకా కరోనా ఫస్ట్ వేవ్ టైంలో స్కూళ్ళు ఆగిపోయినాయి సెకండ్ వేవ్లో స్టార్టింగ్లో అయితే అంటే సెకండ్ వేవ్ రాకముందు స్కూళ్ళు స్టార్ట్ అయినా మళ్ళీ సెకండ్ వేవ్ రావడంతో ఆగిపోయింది మళ్ళీ పరీక్షలన్నీ క్యాన్సిల్ అయినాయి డైరెక్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేయడం ఇప్పుడు తాజాగా ఈ ఆగస్టు నుంచి ఆగస్టు పదహారు నుండి స్కూళ్ళు ఓపెన్ చేస్తూ ఉండటం ఒక ఎంత మంచి పరిణామం కాబట్టి ఈ లోపుగా పరిస్థితులు అదుపు తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా ప్రజలందరికీ ఉంది